హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ధరణి చింతపల్లి. ప్రీవియస్గా ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదండి శ్రీకాకుళంలో మా దసరా సంబరాలు అని, ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ అన్నమాట ఈ వ్లాగ్. అయితే ఇంకా ఇది లాస్ట్ డే వ్లాగ్. ఏంటి అంటే దసరా సంబరాలు లాస్ట్ అనమాట, లాస్ట్ డే. ఇంక ఇక్కడైతే మేము మార్నింగే ఇంట్లో పూజ, అందరి బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయాయండి. అయిపోయిన తర్వాత అయితే మేము ప్రసాదం తీసుకెళ్దాం అనేసి నైటే శనగలు నానపెట్టేశాము. అక్కయితే నానపెట్టేసి ఉడకపెట్టేసి వెళ్ళారనమాట గుడి దగ్గర. కొంచెం పూజ చేసి మంత్రాలు అవి చదువుతారంటే పాటలు అవి పాడతారు. ఇంకా నేనైతే అక్క వెళ్ళిన తర్వాత నేను ఇంక వాటిలన్నింటినీ కూడా తాలింపు వేసి ఇంకా అమ్మ నేను అయితే గుడికి వెళ్దామని అయితే బయలుదేరాము. ఇంకా నేను వచ్చేసిన తర్వాత అయితే ఇంక ఇది కంటిన్యూషన్ అనమాట. వచ్చిన తర్వాత ఇంకా పల్లెటూరు అంటే చెప్పనే అక్కర్లేదు, నాటుకోళ్ళు అవి బాగుంటాయి కదా. ఇంకా అత్తయ్య గారు అయితే కట్ చేయించారనమాట. ఇంకా నాటుకోడి అయితే ఈరోజు లంచ్లోకి అయితే నాటుకోడి. ఆల్రెడీ దసరా రోజు తిన్నాము, ఒక వన్ డే గ్యాప్ వచ్చింది, మళ్ళీ నాటుకోడి అనమాట. ఇంకా మళ్ళీ సిటీకి వచ్చేసి ఇక్కడ మంగళగిరికి వచ్చేస్తే కనుక మళ్ళీ దొరకవు, కొనుక్కోవాల్సిందే కానీ మన ఇంట్లో అవి ఫ్రీగా అయితే రావు. ఇంకా ఇక్కడైతే లంచ్కి అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు. ఇంకా నేను అది చూసి ఇలా బయటకు వచ్చేసరికి అయితే ఇంకా పులిహోరకి రెడీ చేస్తున్నారు ఆఫ్టర్నూన్ ఆ లంచ్ తర్వాత. ఇంక ఇక్కడ లేడీస్ అయితే లేరు, మొత్తం జెంట్సే చేస్తున్నారు. రైస్ని అయితే ముందు ఉడకపెట్టేసి దాంట్లోనే సాల్ట్ పచ్చి బఠానీ వేశారు, వేసి ఉడికించేసి ఇంక ఇలా వేసి అయితే మొత్తం అంతా కూడా గింజ వార్చేస్తున్నారు. ఇక్కడ సరదా సరదాలు చూడండి, మాక్తి అమ్మ ఫొటోస్ అని అంటే ఇంక తీస్తున్నాను. ఆయన అయితే మా బావగారు, ఇంకా పాప అయితే వరసకి కూతురు అవుతుంది. ఇంకా చూడండి రైస్ అయితే ఉడికించేశారు కాబట్టి రైస్ వార్చేశారు. మళ్ళీ ఒకసారి ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ఇప్పుడు తాలింపు వేస్తారంట. నేను కూడా చూస్తున్నాను ఎలా చేస్తారు ఏంటి అనేసి. రెగ్యులర్గా ఇంట్లో అందరూ చేసుకుంటూ ఉంటాము, అందులోని జెంట్స్ చేస్తున్నారంటే అందరూ జెంట్సే ఉన్నారు, వీళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి కూడా లేడీస్ లేరు అని నేను అనుకుంటున్నాను. కానీ ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు. నేనైతే పర్టికులర్గా వచ్చి చూడలేదు, ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేను బయటికి అలా వచ్చి తీస్తున్నాను. కానీ లేకపోతే అంత ఇదిగా వచ్చేసి ఇవన్నీ చూడాలి అనేసి అయితే చూడను, అందరు లేడీస్ ఎక్కడుంటే అక్కడే ఉంటాను. ఇంకెక్కడైతే ఫస్ట్ ఆయిల్ని హీట్ చేసుకుని దాంట్లోకి ఎండుమిర్చి అంతా కూడా ఫ్రై చేసి తీసేస్తున్నారు. నార్మల్గా తాలింపులు అన్నీ వేసి ఎండుమిర్చి వేస్తే అన్ని ఈలోపు తాలింపులు మాడిపోతాయి అనేసి అలా వేయరంట, ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి. ఇంకా ఆ ఎండుమిర్చిని తీసేసి దాంట్లోనే పచ్చనగపప్పు అలాగే పల్లీలు వేశారు, వేసి వాటిని బాగా ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ ఈ పులిహోర ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకొక సైడ్ అయితే అమ్మవారి దగ్గర ఇంకా లేడీస్ అందరూ కూడా ముగ్గులు కాంపిటీషన్ అనమాట. ఇంకా అక్కడ ఉన్నారందరూ, ఇంకా జెంట్స్ అయితే పులిహోర చేసేస్తున్నారు. ఇంకా లేడీస్ అందరూ అక్కడంతా క్లీన్ చేసుకుంటున్నారంటే ఎవరికి ఇచ్చిన ప్లేస్లో వాళ్ళంతా చక్కగా తుడిచేసి కళ్ళాపు చల్లేసుకుని ముగ్గులు వేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడ ఇంకొకసారి సరదా సరదా. మరి ఇంకొక కూతుర్ని మిస్ చేసినప్పుడు చిన్న కూతురు ఊరుకుంటుందా, చిన్న కూతురుతో కూడా ఫొటోస్ తీసేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే తాలింపు అన్నీ వేగిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసేస్తున్నారు. చింతపండు పులుసు వేసి బాగా మరిగిన తర్వాత ఇంకా ముందుగా అయితే ఉడకబెట్టుకున్నారు కదా పులిహోరకి, ఆ రైస్లో అయితే మిక్స్ చేసేస్తారనమాట. కరివేపాకు వేయడం మర్చిపోయారు, అది తర్వాత వేస్తాను అనేసి అంటున్నారు. నేను ముందే వేయలేదు అని అంటే మాడిపోతుంది, అలా వేయకూడదు అని చెప్తున్నారనమాట. ఎంతెంత రా ఒక్కొక్క కలర్ ముగ్గు పిండి కలిపేసారు ఏమిరా తెల్లగుంది. లాస్ట్ ఇయర్ ముగ్గుల పోటీలో అయితే నాకు వచ్చింది ప్రైజ్, మరి ఈ సంవత్సరం ఎవరికి వస్తుందో వెయిట్ చేయాలి, అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి చెప్తాను. ఇంకిక్కడైతే అక్క ముగ్గేస్తున్నారు, నేను తర్వాత నేను వచ్చేసరికి ముగ్గులు వేయడం అయిపోయింది. ఇంకా నేను వచ్చిన తర్వాత అయితే కలర్స్ వేశాను. ఇంకా స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను చూడండి, అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిజైన్ ముగ్గులు ఇలా వేస్తూ ఉన్నారనమాట. ఇంటికి ఒకళ్ళు చొప్పున అయితే పార్టిసిపేట్ చేస్తారు, ఇంటికి ఒక ముగ్గు ఖచ్చితంగా వేస్తారు. పెద్దవాళ్ళు ఉన్న లాంటి ఇళ్ళల్లో అయితే వేరు, కానీ ఆడపిల్లలు ఉన్నాం ప్రతి ఇంటి ఇంటికి ఒకళ్ళు చొప్పున అయితే వచ్చి ఇక్కడ ముగ్గేస్తారు. చిన్నదో పెద్దదో ఎంతో కొంత కలర్స్ పడాలి, వేసాము అన్నట్టు అనిపించాలి అని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేస్తారనమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఇంకొంచెం యంగ్గా ఉన్న లేడీస్ అయితే వాళ్ళు ఇంకొంచెం ట్రెండ్గా మనకి ఫోన్లో అట్లా వస్తాయి కదా ఇంకా అట్లాంటివి, వీళ్ళైతే చూడండి చిన్నపిల్లలు అందరూ ఒక దగ్గర చేరి వాళ్ళు వేస్తున్నారు ముగ్గు.
అసలు ఊర్లో పిల్లలు కదా చాలా యాక్టివ్గా ఉంటారండి. నిజం చెప్పాలంటే మా సోహితతో కంపేర్ చేస్తే అసలు హైపర్ యాక్టివ్, సూపర్ డూపర్ యాక్టివ్ అనమాట. దేంట్లోనైనా సరే, మనం చెప్పినా సరే, మాటకి మాట అయినా, పనుల్లో అయినా, దేంట్లోనైనా చాలా స్పీడ్గా యాక్టివ్గా ఉంటారు. ఊర్లో ఉంటారు కాబట్టి అదే బెనిఫిట్. ఇంకెక్కడైతే మేము ముగ్గులు వేస్తూ ఉన్నాము, ఇంకా పులిహోర అది కూడా ఇందాక చూపించాను కదా, చింతపండు పులుసు కలిపారు కాబట్టి ఇంకెక్కడైతే అంతా కూడా మిక్స్ చేస్తున్నారు. ఎక్కువగా ఉంది కాబట్టి క్వాంటిటీ కొంచెం కొంచెం తీసుకొని అయితే బాగా మిక్స్ చేసేస్తున్నారు మొత్తం అంతా. మరి పులుపు తగ్గిందో ఏంటో కానీ నిమ్మకాయ రసం కూడా కలుపుతున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, మేము ఆల్రెడీ తినేసాం కాబట్టి చెప్తున్నాము. ఇంకా ఎక్కడైనా సరే నిమజ్జనాలు ఇలా జరుగుతున్నప్పుడు క్విక్ అండ్ ఈజీగా అయిపోద్ది, అలాగే ఎక్కువ నిల్వ ఆగుతుంది కాబట్టి, అది నిమజ్జనం అంతా కంప్లీట్ అయ్యేంతవరకు ఆగుతుంది కాబట్టి ఎక్కువ పులిహోరే పెడతారు కదా. నాకు తెలిసినంత వరకు అయితే పులిహోరే పెడతారు. మనకు బడే ఆమె తొలగరువు, ఆమె ప్రత్యక్ష దైవం, ఆమె దేవుడి కంటే ముందుగా మనకు భవిష్యత్తు దిద్దుతుంది. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభ్రమైన నాణ్యతను సమకూర్చేది. ఆమె చేతులు దానాన్ని ఇస్తాయి, ఆమె పాదాలు తాకిన నేలలో శుభాలు పండుతాయి, ఆమె కళ్ళ. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఇంకా పిల్లలకి అమ్మ గురించి కానీ ఏదైనా ఒక టాపిక్ తీసుకోమని చెప్పారు. ఇంకా దానికోసం అయితే పిల్లలు చెప్పారనమాట. చెప్పిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అయితే ఇచ్చారు. పిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి యూజ్ అయ్యేవే బుక్స్, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్, ఇలా ఏవో ఒకటి వాళ్ళకి సంబంధించినవి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. పెద్దవాళ్ళకైతే ఇంకా కిచెన్ వేర్ ఏవో ఒకటి అయితే గిఫ్ట్స్ ఇస్తారనమాట. ఇంకా ఇవైతే ముగ్గులు వేశారు, ఇందాక చూపించాను కదా, పిల్లలు మాట్లాడారు. ఇంకా వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పమన్నారు. తర్వాత ఇంకా అవన్నీ అయిన తర్వాత ఇంకొంచెం సేపు అయితే డ్యాన్సెస్ అవన్నీ కూడా వేశారు. వేసేవాళ్ళు అయితే ఇంకా మీకు ముగ్గులు చూపించలేదు కదా, ఇవన్నీ చూడండి. ఇంకా వన్ బై వన్ అంతా కూడా కలరింగ్ అదంతా వేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. చాలా బాగా వేశారు అందరూ కూడా. ఇదైతే చిన్నపిల్లలు వేసిన ముగ్గులు. ఇంకా ఇదైతే మా అక్క నేను వేసామన్నమాట. నేను జస్ట్ కలర్సే వేశాను, ముగ్గంతా తనే వేసిందిలేండి. ఇంకా క్రెడిట్ అంతా తనదే, ఫస్ట్ ప్రైజ్ కూడా తనకే. ఇంకా సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ కూడా అనౌన్స్ చేశారు. ఫస్ట్ ప్రైజ్ అయితే మా అక్కకి ఇచ్చారనమాట. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా వేశారండి ముగ్గులు. ఇంకిక్కడ అంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి సింపుల్గా వేసేసారు. అదిగో ముగ్గంతా సొదిపినేసింది, కలర్స్ నేనేసా. మా చిన్నప్పుడు మా స్కూల్లో ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఈవెంట్స్ జరుగుతాయి కదా, అలాంటప్పుడు పెట్టేవాళ్ళు ఈ ముగ్గుల పోటీలు. అప్పుడు పార్టిసిపేట్ చేయడమే, మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా మా ఊర్లో అయితే ముగ్గులు వేసాము. నాకు ఎప్పుడు ముగ్గులు వేసినా సరే ఆ మూమెంట్స్ అయితే గుర్తొస్తాయి, మెమొరీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇదైతే మేము వేసిన ముగ్గు దాదాపు 2.5-3 గంటలు అయితే పట్టిందండి. ఇంకా శారీస్ తీసుకున్నామని చెప్పాను కదా, ఇవేనన్నమాట. అందరూ కలిపి ప్రతి ఒక్కళ్ళు తీసుకున్నాము. శారీ కాస్ట్ వచ్చేసి 400 అయింది. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా. మొదలైపోయాయండి. ఇంకా మా చిన్న పాప ఈ డీజే బాక్స్లు ఎప్పుడైతే తెచ్చారో ఇంకా సౌండ్స్కి అస్సలు ఆగట్లేదు. అసలు అంత ధన 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 సౌండ్స్ వస్తుంటే మాకు టెన్షన్, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. కానీ తనకి మాత్రం ఏమనిపించట్లేదు ఏంటో. చిన్నపిల్లలు భయపడిపోతారు కదా, వద్దు వద్దు అన్నట్టు ఏడుస్తారు. తిన్న మాత్రం అలా కదా వేస్తూనే ఉంది డ్యాన్స్. కానీ ఎవ్వరూ టచ్ చేయకూడదు, ముట్టుకోకుండా దూరం నుంచి డ్యాన్సులు వేస్తే తిన కూడా వేస్తుందంట. ఇంకా మా పెద్ద పాపకైతే కొంచెం షై, క్లాసికల్ డ్యాన్స్ అయితే చేస్తుంది. కానీ ఇంకా ఇలా అంటే ఇంట్లోనే చేస్తుంది, బయట అస్సలు. ఇంకా అదే అనమాట, షై ఫీల్ అయిపోతుంది. వాళ్ళ డాడీ చేస్తుంటే రా రా అంటుంటే వాళ్ళ డాడీ ఉన్నప్పుడే 2-3 స్టెప్లు వేస్తుంది. కానీ ఇంకా అస్సలు వేయట్లేదు. ఈ సౌండ్స్కి ఒక 1 అవర్ అలా ఉంది. ఇంకా మెల్లగా ఇంకా టెంపరేచర్ అయితే స్టార్ట్ అయిపోయింది చిన్న పాపకి. కొంచెం బాడీ హీట్ అవుతున్నట్టు అనిపిస్తే ఇంకా లోపలికి అయితే తీసుకెళ్ళిపోయాము.
ఎన్ని పండగలైనా, ఎన్ని పూజలైనా, ఎన్ని ఫంక్షన్స్ అయినా సరే మన ఊర్లో మన వాళ్ళు అనుకున్న వాళ్ళ మధ్య చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అందుకనే కదా అమెరికాలో ఉన్న ఎక్కడున్న వాళ్ళైనా సరే పండగ అనేసరికి ఊరికొచ్చేస్తారు. ఇంకా ఇది తెలిసిందే కదా, ఇంటింటికి అమ్మవారిని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి తోచినట్టుగా అయితే పూజలు చేస్తూ ఉంటారనమాట. లేట్ అవుతుంది, త్వరగా కానివ్వండి అని మాత్రం అనరు, ఎందుకంటే ఇది మా ఊరి సరస్వతీదేవి పూజ కాబట్టి. ఇంటింటికి అయితే ఇలా ఒక ప్లేట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు మనం ఎలా అయితే పూజ చేసుకుంటామో ఇంట్లో, అలాగే ఒక దీపం కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంకా అమ్మవారికి దీపము అంటించి ఇంకా హారతి ఇచ్చినట్టుగా హారతి అయితే ఇస్తారనమాట. లేదు అనుకుంటే అమ్మవారి కింద అయితే ఆల్రెడీ దీపం అఖండం వెలుగుతూ ఉంటుంది కదా, అక్కడైతే అందులో మనం తెచ్చిన దీపంలో దీపం వేసేసి ఆ ఒత్తుని ఆ అఖండం మీద అయితే కలిపేస్తారు. అప్పుడు అమ్మవారికి దీపారాధన చేసేసినట్టు అవుతుంది కదా. ఇంకా తెచ్చిన అగరబత్తులు వాటితో కూడా ఇంకా మామూలుగా ఇంట్లో పూజలు చేసుకుంటాం కదా, అలాగే నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసి ఇంకా ఒకసారి అయితే హారతిగా తెచ్చిన దీపాన్ని అయితే తిప్పుతున్నాను. హారతితో అంటే కష్టం కదా, అందుకని నేనైతే ఇలా దీపం తీసుకొచ్చి దీపంతో అయితే తిప్పుతున్నానమాట. ఇదమ్మా ఇది తల్లి, ఈ సంవత్సరానికి అయితే ఇలా చేయగలిగాం పూజలు, తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే గనక క్షమించి తల్లి అని అయితే దండం పెట్టుకున్నాను. ఆ పిల్లలు కూడా ఆ చదువుల తల్లి సరస్వతీదేవి ఎలా అయితే చక్కగా ఉంటారో, మా పిల్లలు కూడా తోచినంత కలిగినంత వృద్ధిలోకి రావాలని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. ఇంకా ఇలా అయితే ఈ సంవత్సరం సరస్వతీదేవికి పూజలు అయితే ముగిసాయన్నమాట. మళ్ళీ సంవత్సరం మళ్ళీ చేయగలిగినంత అంగరంగ వైభవంగా అయితే చేస్తాము. ఇంకా ఈరోజుతో సరస్వతీదేవికి పూజలు ఈ సంవత్సరానికి ఆఖరి అన్నమాట. ఇంకా హడావిడి మామూలుగా లేదు. ఇంకా అమ్మవారిని ఎంత బాగా అయితే తీసుకొస్తారో డప్పులతోని అంత బాగా అయితే సాగనంపుతాము. మళ్ళీ సంవత్సరం మళ్ళీ రాతల్లి అనేసి అయితే అందరూ దండం పెట్టుకుంటారు. ఇంకా ప్రసాదాల విషయాలకు వచ్చినా సరే ఇంకా ఎవరికి ఎన్ని కావాలితే అన్నీ, మా ఊరు కాబట్టి మా పండగ కాబట్టి ఇంకా మా ఇష్టం, ఎన్ని కావాలితే అన్ని తీసుకోవచ్చు. నేనైతే 2 ప్రసాదం పొట్లాలు తీసుకున్నాను. అలాగే బూందీ కూడా అండి, బూందీ ఉంటుంది కదా ఆ తీపి బూందీ అనమాట, స్వీట్ బూందీ, ఇంకా అవి కూడా నేను 2 ఇచ్చారు. ఇంకొకటి ఇవ్వండి, పిల్లలు ఉన్నారంటే ఎన్ని కావాలితే అన్ని తీసుకో అమ్మా, మన ఊరు మన అమ్మవారు మన ప్రసాదం అని చెప్తున్నారు. ఇంకా సొంత ఊర్లో ఉంటే అలా ఉంటుంది, అందుకనే నాకు బాగా ఇష్టం. అందుకని మేము ప్రతి సంవత్సరం దసరాకి మాత్రం కంపల్సరీ మిస్ చేసుకోకుండా వెళ్తాము. మీరు కూడా మీ సొంత ఊర్లకి పండగలకి ఫంక్షన్స్కి వెళ్ళడానికి ట్రై చేయండి, ఎంత హ్యాపీగా ఉంటుందో. మన వాళ్ళని చూసేసరికి మనకి ఇదో బ్యాక్ బోన్ ఉన్నట్టు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. ఒక్కసారి వెళ్ళి చూడండి, పల్లెటూరులు అంటే ఇంత ఆనందంగా ఉంటాయి. మరి హాయ్ చెప్పండి. ఇంకా డైలీ పిల్లలకి పెద్దవాళ్ళందరికీ కూడా గేమ్స్ అవి ఆడిపించారు కదండి, ఇంకా వాటిలన్నింటికి సంబంధించి గిఫ్ట్స్ అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా అలాగే ఇంకా ఇంటింటికి ఇంత డబ్బులు అనేసి వేశారు కదా, ఇంకా వాటిలో ఎంతైతే మిగిలాలో అవన్నీ కూడా ఇక్కడ మీటింగ్ అయితే పెట్టి ఇంకా వాటిలన్నింటి గురించి అయితే మాట్లాడతారు. ఇప్పుడు ఇదండి ఈ సంవత్సరం దసరా సంబరాలు అయితే చాలా బాగా జరిగాయి. మీకు ఎలా అనిపించింది ఇవి నిన్నటి వీడియో, ఈరోజటి వీడియో అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈరోజు దసరా అయిపోయింది కదా, ఇంకంటే దసరా 5 కూడా మొత్తం అంతా కూడా అయిపోయాయి. ఇంకా రేపటి నుంచి ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లోకి, చదువుకునే వాళ్ళు చదువులకి, హాస్టల్స్కి వెళ్ళిపోతారు. ఇంకా ఇంటింటికి వచ్చి చెప్తారనమాట, వెళ్ళొస్తాం అక్క, వెళ్ళొస్తాం పిన్ని, వెళ్ళొస్తాం అత్త అనేసి. ఇంకా మేము కూడా చెప్పాలి, ఇంకొక 4-5 తర్వాత మేము కూడా బయలుదేరిపోతాము. ఇంకా కొంచెం హ్యాపీనెస్, కొంచెం సాడ్నెస్, హ్యాపీనెస్ ఎందుకు అంటే 5 బాగా జరిగాయి, చుట్టాలందరూ కలిసి వస్తా కలిసి ఉంటాం కాబట్టి.
ఇంకా ఆనందం తప్ప మరొక మాటే ఉండదు. సాడ్నెస్ ఏంటి అంటే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోవాలి, మళ్ళీ పండగలు ఇలా ఏవో ఒకటి వస్తేనే కానీ అందరం కలము, ఎవరికి ఖాళీ సమయంలో వాళ్ళు వస్తారు కానీ అందరూ ఒకటేసారి గ్యాదర్ అవ్వడం కుదరదు కదా. కాబట్టి కుదిరినప్పుడల్లా పిలిచిన పండగలకి ఫంక్షన్స్కి అన్నీ వెళ్తూ ఉండాలి, అప్పుడే రిలేషన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. తప్పులేమని చెప్తే క్షమించండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.